అధ్యక్ష, అధ్యక్ష, ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా, ఈ సమయాన్ని నా జనరల్ సమయాన్ని తీసేయండి. ఇక ఆయన ఉక్రోషం ఏందో నా ఉక్రోషం ఏందో ప్రజలు చూసారు వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా ఆడికే వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నా గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకు ఉంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి, మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా జైలు గుర్తుంది అధ్యక్ష, నాకు కూడా మీరాగురు నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుండదు అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు, మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఇంత క్రోశంగా మాట్లాడిండు కూర్చోరాదు ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష, వారు గొప్పలు చెప్తారు, సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. సార్ ఇదో సార్, ఇదో చరిత్ర సార్, ఇదో చరిత్ర సార్, ఇదో గ్రామానికి చెందిన, ఇదో గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, అలాగే A2 అధ్యక్ష ఆ మర్డర్ కేసులో, ఇంకో భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన, వీళ్ళ నాయన A6 A7, ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన మా జిల్లాకెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాలరెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్లో 180,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష. ఇంకొకటి, రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే తప్ప ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీశ్ రెడ్డి గారు మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమం చేశాడు. సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతున్నా అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు? ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్? ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట, దొంగదనాలు కిరాయి ఎత్తలు దొంగదనాలు తప్ప. జగదీశ్వరరెడ్డి గారు మీరు వెళ్ళండి ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి, మీరు వెళ్ళండి డాక్టర్ సాబ్, మీరు వెళ్ళండి. 50 కోట్లకు అమ్ముకున్నాడు పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్. జగదీశ్వరరెడ్డి గారు దయచేసి అధ్యక్ష జగదీశ్వరరెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా. లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగిన్నా దీమే నిలబడాలి అధ్యక్ష, దీమే నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్త మాటల్ని. లేదు డస్ట్బిన్ దగ్గర
ఓకే ఓకే సార్, ఒకరి ఒకరి సార్, మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదహారు అరే ఆగా బాబు ఆగు, ఒకరి నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసన చెప్పిన బగ్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంత్రి అందులో నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేయవు, రికార్డు ఆపేయండి. మీరు సార్ మా స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి, మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు పుట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నిమ్మా, నేను ఆయన ఛాలెంజ్కి సిద్ధంగా చెప్తున్నాను, రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు నువ్వు మళ్ళీ చదువుకు, నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా, ఆ రికార్డు చెప్పేయండి. జగదీశారెడ్డి గారు అధ్యక్ష వన్ మినిట్ చెప్తా చెప్. హరీష్ రావు గారు కూర్చోండి, ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్. జగదీశ్వర రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ మాట్లాడితే చర్చ సవాగా నడుస్తుంది, మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడి కలిగి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి. అందుకే దయచేసి డిమాండ్ల పైనే చర్చ మాట్లాడండి. మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి అధ్యక్ష.